యాక్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఎంవి రామ్మోహన్, ఎండోక్రైనాలజిస్ట్, పొగుతోట మరియు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్, షార్ ఇస్రో హాస్పిటల్స్, సూళ్ళూరుపేట. సో ముఖ్యంగా ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, నవంబర్ 14 మనం ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటున్నాం, అంటే వరల్డ్ డయాబెటీస్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈరోజు మనం ఈ వరల్డ్ డయాబెటీస్ డే అంటే ఏంటి, ఎందుకు చేసుకుంటాం వరల్డ్ డయాబెటీస్ డే, దాంతోపాటు మధుమేహాన్ని గురించి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని ప్రజలకు ఏ విధంగా అవేర్నెస్ కలగ చేయాలి, ఈ మధుమేహం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, వాళ్ళు తినాల్సిన ఆహార నియమాలు ఏంటి, ఎవరు బెస్ట్ డాక్టర్లు, ఎవరు మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలరు, దాంతోపాటు ఫ్యూచర్లో ఈ మధుమేహ పేషెంట్స్కి కాంప్లికేషన్స్ రాకుండా వాళ్ళ లైఫ్ స్పాన్ ఎలా పెంచుకోవాలి, ఇబ్బందులు లేకుండా ఎలా ఉంటారు అనే దాని గురించి చర్చించుకుందాం. ముఖ్యంగా నవంబర్ 14 ప్రపంచం మొత్తం మీద అందరు డాక్టర్స్ కలిసి వరల్డ్ డయాబెటీస్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సంవత్సరం 2022 నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డే థీమ్ వచ్చేసి అవేర్నెస్ అబౌట్ డయాబెటీస్, అంటే డయాబెటీస్ గురించి అవేర్నెస్ అందరికీ తెలియచేయాలి, ప్లస్ యాక్సెస్ టు డయాబెటీస్ కేర్, అంటే డయాబెటీస్ ఒక ట్రీట్మెంట్ అందరికీ చెరువులో చేరే విధంగా చేయాలనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. థీమ్ అంటే ఒక నిర్దిష్ట ప్రణాళిక అన్నమాట. సో ముఖ్యంగా ఈ ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవ సందర్భంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, 100 మందిలో 10 మందికి షుగర్ ఉంటుంది, అంటే 10 మందిలో 1 కంపల్సరీ షుగర్ పేషెంట్స్. సో రాను వచ్చే 20-30 సంవత్సరాల్లో ఇది 100 మందిలో 20 మందికి చేరువయ్యే ప్రమాదం ఉంది. అంటే ఏమవుతుంది, షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ఎందుకు ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది, దీన్ని ఎలా నియంత్రించుకోవాలి, ప్లస్ దీనివల్ల కలిగేటువంటి ఫ్యూచర్లో కలిగేటువంటి నష్టాలు ఏంటో తెలుసుకుందాం. ప్రీవియస్గా మేము ఫస్ట్లో ప్రాక్టీస్లో ఉన్నప్పుడు 50 ఏళ్ళకి లేకపోతే 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి షుగర్ చూసేవాళ్ళం. కానీ ఈ కాలంలో లాస్ట్ 5-10 సంవత్సరాల కాలంలో మనము ముఖ్యంగా 25-40 వయసులో మధ్యలో వాళ్ళకి షుగర్ ఎక్కువగా చూస్తున్నాం, అంటే యంగ్ పేషెంట్స్లో ఎక్కువ షుగర్ కనపడుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంకా పెళ్లి కాలేదు సార్, ఇప్పుడే షుగర్ వచ్చింది మా అబ్బాయికి, లేకపోతే మా అమ్మాయికి ఇప్పుడే షుగర్ వస్తుంది, జీవితాంతం మందులు వాడుకోవాలా సార్, మందుల వల్ల నష్టం జరుగుతుంది సార్, ఇలా అని చెప్పి చాలామంది పేషెంట్స్ మనకు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే, షుగర్ అనేది ఒక కారణం వల్ల మనకు రాదు, ఎందుకు వస్తుందో మనం తెలుసుకుందాం. దీనికి కారణాలు మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే చాలా రకాల కారణాలు కలిసి మన శరీరాన్ని దెబ్బకొట్టడం ద్వారా మనకి షుగర్ వస్తుంది. ఫస్ట్ కారణం ఏంటంటే ఓవర్ వెయిట్, ఒబీసిటీ అంటారు. ఊబకాయం అనేది ఫస్ట్ కారణం. ఎక్కువ బాడీలో కణాలు ఉన్నాయనుకో, మన బాడీకి ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి అవసరం, కాబట్టి ప్యాంక్రియాస్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది, కాబట్టి ఓవర్ వెయిట్ అనేది ఫస్ట్ కారణం. రెండో కారణం ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మనం పని చేయకుండా ఎక్కువసేపు కూర్చోనే ఉంటాం. ఇప్పుడు కొత్తగా సైంటిస్టులు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, ఈ చైర్ ఉంది కదా, ఈ చైర్ ఈజ్ డేంజరస్ దాన్ స్మోకింగ్ అని చెప్తున్నారు. ఒకప్పుడు స్మోకింగ్ చేస్తే క్యాన్సర్ వస్తుంది అనుకుంటాం కదా, అలాగే ఇప్పుడు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల జరిగే నష్టం కూడా స్మోకింగ్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే మనం 1 గంట కూర్చుంటే 1/2 గంట పాటు నించోవాలి, మళ్ళీ 1 గంట కూర్చోనుంటే 1/2 గంట పాటు నించోవాలి, లేకపోతే ఎక్కువసేపు కూర్చోవడం ద్వారా మనకి ఎక్కువ ఫ్యాట్ అక్యుమిలేట్ అయ్యి ఎక్కువ షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. సో మనకి రెండో కారణం ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆహార అలవాట్లు ప్లస్ మంచి వ్యాయామం లేకపోవడం వల్ల, రోజు వాకింగ్ చేయకపోవడం వల్ల షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే ఆహార అలవాట్లు, అంటే నేను చెప్పాను కదా ఫస్ట్ది వచ్చేసి ఒబీసిటీ, రెండోది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆర్ దాన్ని ఏమంటారంటే పని చేయకపోవటం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, వ్యాయామం లేకపోవటం. మూడోది వచ్చేసి సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోకుండా జంక్ ఫుడ్ లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినడం ద్వారా తక్కువ కాలంలో షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఫుడ్ అనేది ఏంటంటే దీంట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అని 3 రకాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అనే వాటిని పిండి పదార్థాలు అంటారు. ఎక్కువ పిండి పదార్థాలు తీసుకోవడం ద్వారా అది పొట్టలోకి వెళ్ళి ఫ్యాట్గా మారిపోయి ఇన్సులిన్ ఉత్పత్తిని ఎక్కువ చేయమని అడిగి మనకి వెయిట్ పెంచి షుగర్ వచ్చేదానికి కారణమవుతుంది. సో ఇంకో పాయింట్ ఏంటంటే, కొత్తగా చెప్పేది డాక్టర్లు, షుగర్ అనేది న్యూ ఆల్కహాల్ అంటారు. అంటే ఏంటి, ఆల్కహాల్ వల్ల ఎంత ప్రమాదం ఉందో షుగర్ వల్ల కూడా, చక్కెర వల్ల కూడా అంతే ప్రమాదం ఉంది. షుగర్కి కొత్త పేరేంటి, న్యూ ఆల్కహాల్. కొత్త ఆల్కహాల్ అనేది ఏంటంటే షుగర్ అనమాట. సో కాబట్టి చక్కెరని
ఎక్కువ రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని మనం కొత్త ఆల్కహాల్తో పోలుస్తున్నారు. డాక్టర్లు అంతే ఎంత డేంజరో ఆలోచించండి. సో కాబట్టి చక్కెర వినియోగాన్ని బాగా తగ్గించాలి. డైరెక్ట్ గ్లూకోజ్ అన్నమాట చక్కెర. మనం ఎంత ఎక్కువ తింటే స్వీట్స్, చక్కెరతో వాడే స్వీట్లు కానీ, తర్వాత ఎక్కువ తినుబండారాలు కానీ, ఫాస్ట్ ఫుడ్స్ వల్ల ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ లోడ్ పెరిగిపోతుంది బాడీలో. ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి అడుగుతుంది శరీరం. అప్పుడు ప్యాంక్రియాస్ తొందరగా అలసిపోయి షుగర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇది మూడోది. మూడో కారణం ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినటం వల్ల కూడా షుగర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. నాలుగో కారణం ఏంటంటే జీన్స్, జెనెటిక్. మన అమ్మ నాన్నకి షుగర్ ఉందనుకో మనకి తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది. తాతలికి మామూలుకి షుగర్ ఉందనుకో తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏంటి, ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంది. ఇది నాలుగో కారణం. సో ఈ నాలుగు ఇంపార్టెంట్ కారణాలు ముఖ్యంగా ఏంటి. ఐదో కారణం ఏంటంటే స్ట్రెస్ లైఫ్. సార్ నాకు చాలా స్ట్రెస్ ఉంది సార్, వర్క్ ఎక్కువ ఉంది సార్, నాకు నిద్ర లేకుండా ఉంది సార్. మంచి స్లీప్, 8 అవర్స్ స్లీప్ లేకుండా డిస్టర్బ్డ్ స్లీప్ ఉన్నా సరే మనకి షుగర్ వచ్చే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఐదో కారణం షుగర్ రావడానికి స్ట్రెస్, యాంగ్జైటీ, దాని మానసిక ఆందోళన, ఇవి కూడా షుగర్ వచ్చే ఛాన్స్లు ఉంటాయి. సార్ పేషెంట్ వస్తారు, సార్ నాకు చాలా స్ట్రెస్ ఎక్కువ ఉంది సార్, నిద్ర పోవట్లేదు అందుకని షుగర్ పెరిగింది సార్ అని చెప్తారు. సో పూర్తిగా స్ట్రెస్ ఒకటే కారణం కాదు, కానీ ఇది ఐదో కారణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మనం ముఖ్యంగా తీసుకుంటే ఈ ఐదు కారణాలని మనం నియంత్రించుకోగలిగితే ఫ్యూచర్లో షుగర్ రాకుండా చూసుకోవచ్చు. మొన్న నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. సార్ నాకు షుగర్ ఉంది, మా అబ్బాయి ఇప్పుడు 85 కేజీలు బరువు ఉన్నాడు సార్, వాడు ఇంటర్మీడియట్ అయిపోయింది, మాకు వాడికి షుగర్ వస్తుందని భయంగా ఉంది సార్, రాకుండా ఉంటే ఎలా చేయాలి? మంచి క్వశ్చన్ అది. ఏంటి, తల్లింటికి షుగర్ ఉంది, అబ్బాయికి 16 ఏళ్ళ వయసే, కానీ 85 కేజీలు బరువు ఉన్నాడు, అంటే ఓవర్ వెయిట్ ఉన్నాడు. సో మా అబ్బాయికి ఫ్యూచర్లో షుగర్ రాకుండా ఏం చేయాలి సార్? చాలా కష్టపడాలి. రోజు వాకింగ్ చేసి వ్యాయామం చేసి వెయిట్ తగ్గారనుకో, వెయిట్ ఈజ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ అదర్ డిసీజెస్. వెయిట్ ఏం చేస్తుంది, వేరే అటువంటి జబ్బులన్నిటిని అట్రాక్ట్ చేస్తుంది బాడీకి. సో కాబట్టి మనం రిపెల్ చేయాలి జబ్బుల్ని, కానీ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి మన వెయిట్ తగ్గామనుకో వేరే జబ్బులు మనకు రావు. ముఖ్యంగా షుగరు, బీపీ సంబంధించిన వ్యాధులు మనకు రాకుండా ఉండాలంటే మనం వెయిట్ తగ్గాలి. సో చాలామంది చెప్తున్నారు సార్ వెయిట్ తగ్గమంటారు చాలా కష్టంగా ఉంది సార్, రోజు వాకింగ్ చేయాలంటే బద్ధకంగా ఉంది సార్, ఎలా చేయాలని చెప్పి. సో ముఖ్యంగా ఏంటంటే మానసిక దృఢత్వం అవసరం. పేషెంట్కి కొద్దిగా పాజిటివ్ ఇన్పుట్ కావాలి, వెయిట్ తగ్గాలనేటువంటి మానసికంగా స్ట్రెంగ్త్ ఉండాలి. దాంతోపాటు రోజు సరైనటువంటి క్రమశిక్షణలో కాస్త వాకింగ్ కానీ ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గడం ద్వారా, ప్లస్ ఫుడ్ నియంత్రించుకోవడం ద్వారా వెయిట్ తగ్గితే ఫ్యూచర్లో షుగర్ రాకుండా చేసుకోవచ్చు. సో ముఖ్యంగా షుగర్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలనే దానికి ఇంపార్టెంట్ ఏంటంటే మనం బరువు తగ్గాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. తర్వాత పాయింట్ ఏంటంటే ఆహారంలో ఎలా నియంత్రించుకోవాలి షుగర్కి సంబంధించి, ఏ మార్పులు చేసుకుంటే షుగర్ రాని వాళ్ళు, లేని వాళ్ళు రాకుండా చూసుకోవచ్చు, ఉన్నవాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇది ముఖ్యం. ముఖ్యంగా చాలామందికి అపోహలు ఏమున్నాయంటే ఈ తీపి వస్తువులు వల్ల షుగర్ వస్తుంది కదా సార్, నేను కాకరకాయ తింటాను, కలబంద తింటాను, వేపాకు తింటాను, లేకపోతే ఉసిరికాయ తింటాను, లేక ఇలాంటి చేదు వస్తువులన్నీ తినడం ద్వారా షుగర్ తగ్గుతుంది అనుకుంటారు. సో తీపి షుగర్ అని చెప్పి చేదు వస్తువులు తింటే షుగర్ తగ్గుతుంది అనుకోవడం భ్రమ మాత్రమే. వాటికి మెంతులు తింటాను సార్ షుగర్ తగ్గుతుందా అని చెప్తుంటారు, వీటికి షుగర్కి సంబంధం లేదు. సో అది మీకు ఇష్టమైతే తినండి, దానివల్ల షుగర్ తగ్గటం అయితే జరగదు. ప్లస్ ఈ ప్లాంట్ ప్రోడక్ట్స్ తినడం ద్వారా కడుపులో తిక్కబుట్టడం కానీ లివర్ మీద లోడ్ పట్టడం జరుగుతుంది, కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి. ఇంకో పాయింట్, సార్ రాగులు తింటున్నాను సార్, రాగి జావ తాగుతున్నాను సార్, దీనివల్ల ఏమైనా షుగర్ తగ్గుతుందా? సో ఏదైనా సరే ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటే షుగర్ పెరుగుతుంది, అంటే అవి పొట్టలోకి వెళ్ళి వెంటనే అబ్జార్బ్ అయిపోతాయి. సో రాగి రొట్టె చేసుకున్నాం అనుకో, కాసేపు నవిల్ తింటాం, వెంటనే గ్లూకోజ్గా మారదు. అదే రాగి జావ తాగితే గ్లూకోజ్ వాటర్ తాగినట్టే, అప్పుడు షుగర్ ఏమవుతుంది, ఇంకా పెరుగుతుంది. సో కాబట్టి రాగుల వల్ల షుగరు తగ్గదు, పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, మిల్లెట్స్ తీసుకుంటే రైస్ బదులు మిల్లెట్స్ తీసుకోవడం వల్ల షుగర్ తగ్గుతుందా సార్? చాలామంది కొర్రలు, సాములు, ఆరికలు తింటున్నాం సార్ అని. సో వీట్లో కానీ రైస్లో కానీ మిల్లెట్స్లో కానీ అన్నిట్లో ఒకే రకమైనటువంటి పిండి పదార్థాలు ఉంటాయి, ఓన్లీ పీచు పదార్థం మాత్రం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మీకు అవి కాస్ట్ పెట్టలేక అవి తినలేకపోతే మధ్యాహ్నం పూట తక్కువ రైస్ తిని ఇంత జామకాయ తిన్నారనుకో దాంట్లో పీచు పదార్థం యాడ్ అవుతుంది, కాబట్టి మీరు మిల్లెట్స్ తిన్నట్టే. సో కాబట్టి పాయింట్ ఏంటంటే వాటికి రైస్ కానీ వీటికి తేడా ఏంటి, పీచు పదార్థం లేదు. పీచు పదార్థం యాడ్ చేసుకున్నారనుకో మనం మిల్లెట్స్ తినట్టే. కాబట్టి మనకి ఫుడ్లో కావాల్సింది ఏంటంటే పిండి పదార్థాలు కానీ కార్బోహైడ్రేట్స్ తక్కువగా చూసుకోవటం, నెక్స్ట్ పీచులు ఫైబర్ ఉండేటువంటి ఫైబర్ కంటెంట్ పెంచుకోవాలి.
ఈ ఫైబర్ కంటెంట్ పెంచుకోవటం ద్వారా మన గ్లూకోజ్ తొందరగా అబ్జర్బ్ అవ్వకుండా మన బాడీలో ప్యాంక్రియాస్ స్లోగా యాక్టివేట్ అయ్యేటట్టు చూస్తుంది, వెంటనే ఇన్సులిన్ ఉత్పత్తిని అవసరం లేకుండా చూస్తుంది. కాబట్టి ఎంత ఎక్కువ ఫైబర్ ఫుడ్ తింటే, ఎంత ఎక్కువ వెజిటబుల్స్ ఫ్రూట్స్ తినటం ద్వారా మన షుగర్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. పేషెంట్కి నేనేం చెప్తానంటే, సార్ ఇంట్లో ఇద్దరు షుగర్ పేషెంట్ ఉన్నారు, నలుగురు షుగర్ లేని వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ సపరేట్గా ఉండాలంటే కష్టంగా ఉంది సార్, నిజమే కదా? కాబట్టి ఏ డైట్ ప్లాన్ చెప్పినా మనం అందరికీ వెలుసుబాటుగా ఉండేటట్టు, సులువుగా ఉండేటట్టు చెప్పాలి. మీరు రైస్ మ్యాన్ ఏంటి సార్ అంటే ఏం తింటాం చెప్పండి, ఏం తినలేవు. కాబట్టి తినే దాంట్లో మనం ఫ్రూట్స్ వెజిటబుల్స్ పెంచుకోవాలి. మధ్యాహ్నం ఒకటే అన్నం, ఉదయం టిఫిన్, రాత్రి టిఫిన్ తినాలి. కాయగూరలు పండ్లు రోజుకి 3 to 4 times తినాలి. మోడల్ డైట్ ప్లాన్ చెప్తాను. ఉదయం లేవగానే గ్లాస్ పాలు తాగుతాం. టిఫిన్, సార్ నాకు 5 ఇడ్లీలు తింటాం ఇష్టం సార్, 2 ఇడ్లీలు కానీ 3 ఇడ్లీలు కానీ తిను, దాంతోపాటు ఇంత పెద్ద జాంకాయ తిను, 11 అప్పుడు మళ్ళా ఒక వెజిటబుల్ సలాడ్ తిను. మధ్యాహ్నం నాకు 3 కప్స్ రైస్ ఇష్టం సార్, 2 కప్పులు కానీ 1.5 కప్పు రైస్ తిను, ఇంత పెద్ద పుచ్చకాయ ముక్క తిను. మళ్ళా సాయంత్రం 5 అప్పుడు ఒక వెజిటబుల్ కప్ వెజిటబుల్స్ కట్ చేసుకొని తిను. రాత్రికి నాకు 4 దోశ కానీ 4 చపాతీ ఇష్టం సార్, 2 దోశ కానీ 2 చపాతీ కానీ తిను, ఇంత పెద్ద బొప్పకాయ తిను. అంటే ఏం చేస్తున్నాం మనం, ఉదయం మధ్యాహ్నం రాత్రికి కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని వెజిటబుల్స్ ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాం. ఇవి విరివిగా దొరుకుతాయి మార్కెట్లో, తక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి ఈజీ అన్నమాట. సో వేరే వేరే ఎక్స్పెరిమెంట్ చేయకుండా కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించుకోవడం ద్వారా, వెజిటబుల్స్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం ద్వారా మనం షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. తర్వాత విషయం ఏంటంటే ఎక్సర్సైజ్ కొద్దాం. సరే, ఏ రకమైన ఎక్సర్సైజ్ చేస్తే మనకు షుగర్ తగ్గుతుంది? ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. యోగా చేస్తారా చేయండి, వాకింగ్కి వెళ్తారా వెళ్ళండి, డ్యాన్స్ చేస్తారా నేర్చుకోండి, స్విమ్మింగ్ చేస్తారా నేర్చుకోండి, క్రికెట్ ఆడతారా ఆడండి, సైకిల్ దొక్కుతారా చేయండి, షటిల్ ఆడతారా ఆడండి, ఏదో ఒక సరే వ్యాయామం వాకింగ్ చేసేవాళ్ళు చేయొచ్చు, రన్నింగ్ చేసేవాళ్ళు చేయొచ్చు. ఏదో ఒక వ్యాయామం రోజుకి మేబీ వారంలో 4 నుంచి 5 రోజులు చేస్తే చాలు, 2 రోజులు స్కిప్ అయిన పర్లేదు. చేయటం ద్వారా మన శరీరం ఫిట్గా ఉంటుంది, ప్లస్ మన కండరాలు బాగా పనిచేస్తే ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది, మనకి షుగరు రాని వాళ్ళకి ఫ్యూచర్లో పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, వచ్చిన వాళ్ళకు కూడా బాగా కంట్రోల్లో ఉంటుంది. సో ఇది వ్యాయామం గురించి. 3వ పాయింట్ వచ్చేసి షుగర్ మందుల గురించి చెప్పాలి. ముఖ్యంగా షుగర్ మందులు వేసుకునే పేషెంట్స్ ఏంటంటే కామన్గా స్కిప్ అవుతుంటారు. ఏ మందులో 2 రోజులు వేసుకోపోతే ఏమవుతుంది, ఈరోజు ఇన్సులిన్ పెట్టారు సార్ 2-3 రోజుల నుంచి మర్చిపోయాను సార్ అంటారు. చూస్తే రిపోర్ట్ 400 ఉంటుంది. కాబట్టి ఉదయం ఇచ్చిన మందులు ఉదయం టిఫిన్ని మధ్యాహ్నం భోజనాన్ని కవర్ చేసి సాయంత్రాన్ని దాని పవర్ తగ్గిపోతుంది. రాత్రి వేసుకున్న మందు వల్ల రాత్రి అంతా పనిచేసి ఉదయానికి ఫాస్టింగ్ తగ్గిస్తుంది. కాబట్టి 90% పేషెంట్స్కి 2 పూట్ల మందులు ఉంటాయి. సో ఒక పూట వేసుకొని ఒక పూట వేసుకోకపోతే సగం మాత్రమే కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి 2 పూట్ల డాక్టర్ చెప్పినట్టు విని మందులు వేసుకోవాలి. ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు ఈ మందులు, కొన్ని మందులు ఎలా ఉంటాయంటే టిఫిన్కి ముందు వేసుకునే మందులు ఉంటాయి, కొన్ని మందులు టిఫిన్ తర్వాత మందులు ఉంటాయి. ముందు వేసుకునేవైతే 15 నిమిషాల గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత వేసుకునే ఇమీడియట్గా వేసుకోవాలి. ఇది షుగర్ మందుల గురించి. నెక్స్ట్ ఏంటంటే 1921లో ఇన్సులిన్ కనుక్కున్నారు. సో ఇప్పుడు 2022కి 100 సంవత్సరాలు అయింది ఇన్సులిన్ కనుక్కొని. సో ఇన్సులిన్ ఉత్పత్తితోటి మానవాళిలో చాలా మేలు జరిగింది, కొన్ని లక్షల మంది ప్రాణాలను మనం కాపాడినట్టయింది ఇన్సులిన్ ఇవ్వటం ద్వారా. సో కాబట్టి ఇన్సులిన్ గురించి అపోహలు చెందకుండా 100 ఇయర్స్ ఆఫ్ ఇన్సులిన్ అని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ వరల్డ్ డయాబెటీస్ డేకి. సో 100 ఇయర్స్లో ఈ ఇన్సులిన్ కనుక్కోవడం ద్వారా మనం చాలామంది ప్రాణాలను కాపాడగలిగాం. సో చాలామంది పేషెంట్స్కి ఇన్సులిన్ అంటే భయం ఉంటుంది. ఎవరైనా ఇన్సులిన్ పెడతాను సార్ అంటే డాక్టర్ని మార్చేస్తారు, ఇన్సులిన్ లేకుండా చూస్తారు సార్ అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. అంటే ఏమని అర్థం అంటే ఇన్సులిన్ చూసి మనం బెంగపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఇన్సులిన్ అనేది మన గుండెని కళ్ళని కిడ్నీని కాపాడేటువంటి మంచి మందు. పొట్టలో ఇన్సులిన్ వేసుకోవడం ద్వారా పొట్టకు కానీ తొడకు కానీ మనకి షుగర్ని బాగా అదుపులో పెట్టి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకునే మందు. కామన్గా ఇన్సులిన్ ఎవరికి ఇస్తామంటే స్టార్టింగ్లో షుగర్ పేషెంట్స్కి ఇవ్వం, మందులు బాగా పనిచేస్తాయి. 10 ఏళ్ళు గడిచిపోయింది అనుకో, 3వ మంది యాడ్ చేస్తాం. 15 ఏళ్ళు గడిస్తే 4వ మంది యాడ్ చేస్తాం. ఇంకా 16 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచిపోతే షుగర్ వచ్చేసి అప్పుడు ఏమవుతుంది, ఈ మందులు ఎంత ఇచ్చినా సరే షుగర్ కంట్రోల్ రావట్లేదు. మనకు కావాల్సిన పాయింట్ ఏంది, నువ్వు ఎన్ని మందులు వేసుకున్నావు అని కాదు, మనకి ఫాస్టింగ్ షుగరు 130 లోపల ఉందా, తిన్న తర్వాత షుగరు 180 లోపల ఉంటే మనకి ఫ్యూచర్లో జబ్బులు రాకుండా ఉంటాయి. కాబట్టి మనం వెంటనే ఆ టైంలో ఇన్సులిన్ స్టార్ట్ చేస్తాం. అందులో 2-3 రకాలు ఉంటాయి, రోజుకో రకం ఇన్సులిన్, 2 పూట్ల ఇన్సులిన్, 3 పూట్ల ఇన్సులిన్ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద మనకి సివియారిటీని బట్టి, కష్టాన్ని బట్టి, మనకున్న కష్టాన్ని బట్టి, అవసరాన్ని బట్టి డాక్టర్లు ఇస్తారు. కాబట్టి
ఇన్సులిన్ గురించి అపోహలు మాందాము. ఇన్సులిన్ వేసుకోవడం వల్ల మనకి నష్టం జరగదు, ఇన్సులిన్ వేసుకోవడం వల్ల మనకి చాలా మేలు జరుగుతుంది. ఫ్యూచర్లో మనకి అన్ని అవయవాలు బాగుండేటట్టు ఇన్సులిన్ చూసుకుంటుంది. కాబట్టి ఇన్సులిన్ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే, ఎవరికి రిస్క్ ఫ్యాక్టర్స్ సార్? షుగర్ ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది? ముఖ్యంగా సొసైటీలో ఎవరెవరు షుగర్ టెస్టులు చేసుకోవాలి అనే క్వశ్చన్. ముఖ్యంగా ఏంటంటే, నేను చెప్పినట్టు వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, పేరెంట్స్కి షుగర్ ఉంటే పిల్లలు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గర్భిణీ స్త్రీలు, ప్రతి గర్భిణీ స్త్రీ షుగర్ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రతి థైరాయిడ్ పేషెంట్స్కి రెండేళ్ళకి ఒకసారి షుగర్ టెస్ట్ చేస్తాము. బీపీ ఉన్న పేషెంట్స్ కూడా షుగర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ షుగర్ టెస్ట్ చేసుకోవడం ద్వారా వీళ్ళకి సంబంధించి హై రిస్క్ పీపుల్ అంటారనమాట. ఇప్పుడు గుండె ప్రాబ్లం వచ్చింది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, వాళ్ళకి కూడా షుగర్ టెస్ట్ చేస్తాం. సో కాబట్టి హై రిస్క్ పీపుల్ అందరికీ ఈ టెస్ట్ చేయడం ద్వారా ముందుగానే ఉందా లేదా తెలిసిపోతుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, షుగర్ ఎవరైనా కనుక్కున్నాం అనుకో, మనకు కొత్తగా వచ్చిందని చెప్పి వాళ్ళకి గుణాలు ఉండవు. సార్ రిపోర్ట్ తప్పు సార్, నేను బాగానే ఉన్నాను, చూడడానికి 400 ఉంది, నేను పైకి రిపోర్ట్ తప్పు సార్, నేను ఇప్పుడే మందులు వస్తాను అంటారు. పాయింట్ ఏంటంటే, 100 కొత్తగా షుగర్ వస్తే అందులో 20 మాత్రమే గుణాలు ఉంటాయి, సిమ్టమ్స్ ఉంటాయి. మిగతా 80 పైకి బాగానే ఉంటారు, అంటే పైకి మందులు వేసుకోరు. అంటే మందులు వేసుకోను సార్, నాకు అప్పుడే సిమ్టమ్స్ లేవు సార్, గుణాలు లేవు సార్ అంటారు. కానీ గుణాలు రావాలంటే 400-500 పోతే కానీ చాలామందికి రావన్నమాట. కాబట్టి షుగర్ పేషెంట్స్కి సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వము. మన రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మన HbA1c అని 3 టెస్ట్ ఒకటి ఉంటుంది, ఫాస్టింగ్ షుగర్ అని తినక ముందు, పోస్ట్ ప్రాండియల్ షుగర్ అని తిన్న 2 షుగర్ టెస్ట్. ఈ 3 టెస్టుల ద్వారా ఏ ఒక్క టెస్ట్ అబ్నార్మల్గా ఉన్నా సరే పేషెంట్కి ట్యాబ్లెట్ ఇస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటారంటే, సార్ అప్పుడే ట్యాబ్లెట్లు ఎందుకు? నేను కొత్త డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను సార్, ఫ్యూచర్లో వాడుకుందాము, 5 తర్వాత వాడదాం, ఇప్పుడే మందులు వచ్చు సార్, మందులు లేకుండా చూడండి అంటారు. ముఖ్యంగా ఏం జరుగుతుందంటే, షుగర్ పేషెంట్ నేను ఏం క్వశ్చన్ అడుగుతానంటే, షుగర్ డేంజరా మాత్ర డేంజరా నీకు అని అడుగుతాను. మాత్ర ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళి ఉన్న షుగర్ని కొద్దిగా తగ్గిస్తుంది, నీకు మంచి చేస్తుంది. కానీ షుగర్కి మాత్ర వేసుకోకుండా ఎక్కువ షుగర్ ఉందనుకో, అది అవయవాల్లో, రక్త కణాల్లో, నరాల్లో పేరుకుపోయి ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి షుగర్ డేంజర్ కానీ మాత్ర డేంజర్ కాదు. షుగర్ని కంట్రోల్ చేసుకోవాలనుకో 30% ఎక్సర్సైజు, 20% డైటు, 50% ట్యాబ్లెట్ ఉంటుంది. స్టార్టింగ్లో ఏం చేస్తామంటే, చిన్న డోస్ మాత్రమే ఇస్తాం మనం పేషెంట్స్కి. పోయే కొద్దీ అవసరాన్ని బట్టి అదే మాత్రం పనిచేస్తుంది అనుకో, పెంచాల్సిన అవసరం ఉండదు. మన షుగర్స్ కంట్రోల్ లేకపోయినా, పేషెంట్కి ఇంకా ఇబ్బందులు వచ్చినా అప్పుడు డోస్ పెంచాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఎండోక్రినాలజిస్ట్ సలహా మేరకు స్టార్టింగ్లో చిన్న డోస్ మెటఫార్మిన్ అనే చిన్న మాత్రలతో స్టార్ట్ చేస్తాము, అవసరాన్ని బట్టి మాత్రలు పెంచుకుంటూ వెళ్తాం. సో కాబట్టి మాత్రలను చూసి భయపడద్దు. షుగర్ గుణాలు లేకపోయినా టెస్ట్ చేయించుకుంటే బయటపడితే మాత్రం మందులు వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లాంగ్ రన్లో కామన్ మిస్టేక్ ఏంటంటే, కొత్తగా షుగర్ వచ్చిన వాళ్ళు నెల వాడంగానే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, కానీ నెక్స్ట్ ఏం చేస్తాము, వెంటనే నార్మల్ అయిపోయింది కానీ మాత్ర ఆపేస్తాం, మళ్ళీ 3 తర్వాత 400 షుగర్ చూపిస్తుంది. అంటే అలా వాడుతూ ఆపటం అలా చేయకూడదు. చిన్న మాత్ర స్టార్ట్ చేసామనుకో, దాని మీదే మనం పట్టుకోరావాలి 10 ఏళ్ళ పాటు. సో కాబట్టి రోజు ఒకే డోస్ వేసుకుంటూ స్టడీగా పెట్టుకోవాలి. ఫాస్టింగ్ షుగర్ 130 లోపల, తిన్న తర్వాత 180 లోపల పెట్టుకోవడం ద్వారా మనకి ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం సందర్భంగా మనం ఇంకో విషయం చెప్పాలనుకుంది ఏంటంటే, మన ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉంటే వాళ్ళకి మనం మంచి సపోర్ట్ కేర్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఎమోషనల్గా స్ట్రెస్ ఉంటుంది బాగా, మనం మందులు వాడుతున్నాము, ఎక్కువ ఖర్చు చేస్తున్నాము, సొసైటీలో మన ఫ్యామిలీలో నా మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. పెద్దవాళ్ళందరూ షుగర్ పేషెంట్స్ వస్తారు, వాళ్ళందరూ మందులు వారం 10 మానేస్తుంటారు. ఎందుకు మానేస్తామమ్మా అంటే, నా మందులు కొనలేక మా అబ్బాయి ఖర్చు పోతుంది సార్, కాస్త మానేస్తాను అంట సార్ అని ఇలా చెప్తుంటారంటే. కానీ ముఖ్యంగా మన పేషెంట్స్కి మనం ఇవ్వాల్సింది ఏంటంటే, మోరల్ సపోర్ట్ ఇవ్వాలంటే, షుగరు మందులు వాడటం ద్వారా మనకి షుగర్ తగ్గి లైఫ్ స్పాన్ పెరుగుతుంది, మనం హ్యాపీగా ఉంటాము. ఇవి అత్యవసరమైన మందులు కాబట్టి మందులు ఆపద్దు. సో మీకు ఏమైనా కష్టాలు వచ్చినా డాక్టర్లు మేము ఎండోక్రినాలజిస్ట్ చూసుకుంటాము, ఫ్యామిలీ మెంబర్స్ అంతా సపోర్ట్ ఇస్తారని చెప్పి పాజిటివ్గా చెప్తూ ఉంటాము. సో ముఖ్యంగా ఈ పేషెంట్స్ అందరికీ పాజిటివ్ సపోర్ట్ కావాలి. ఇంకో పాయింట్ ఏంటంటే, Type 1 Diabetes అనేటువంటిది ఒక కొత్త వ్యాధి ఉంది అందులో. Type 2 Diabetes అంటే పెద్దవాళ్ళలో వచ్చే షుగర్, Type 1 అనేది చిన్నపిల్లలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మా కింద 160 చిన్నపిల్లలు ఉన్నారు, 20 Type 1 Diabetic పేషెంట్స్. ఈ వీళ్ళందరికీ మనం ఫ్రీగా Type 1 Diabetes ట్రీట్మెంట్ ఇస్తాము. ఫ్రీగా అంటే Type 1 Diabetes ఫ్రీ OP క్లినిక్ నడుపుతాం అన్నమాట మన హాస్పిటల్లో.
వీళ్ళందరూ టైప్ 1 డయాబెటీస్లు అంటే జీవితాంతం ఇన్సులిన్ వేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి ఇంకా ఎక్కువ సపోర్ట్ కావాలి, స్కూల్ నుంచి సపోర్ట్ కావాలి, పేరెంట్స్ నుంచి సపోర్ట్ కావాలి, లైఫ్ లాంగ్ వాళ్ళు ఇన్సులిన్ వేసుకోవాలి కాబట్టి వాళ్ళని మనం బాగా చూసుకోవాల్సి ఉంది. సో టైప్ 1 డయాబెటీస్ పిల్లలకు కూడా మనం మోరల్ సపోర్ట్ చాలా ఇవ్వాలి, వాళ్ళకి ఇన్సులిన్ గురించి చెప్పాలి, దానివల్ల జరిగేటువంటి లాభాల గురించి చెప్పాలి. కాబట్టి ఎప్పుడు డీలా పడిపోకుండా, ఎప్పుడు డిప్రెషన్ గురవ్వకుండా టైప్ 1 డయాబెటీస్ కానీ టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ హ్యాపీగా హెల్తీగా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ఈ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ప్రజలందరికీ చాలా అపోహలు ఉన్నాయి. డైట్ గురించి అపోహ ఉంది, ఎక్సర్సైజ్ గురించి అపోహలు ఉన్నాయి, డాక్టర్ల గురించి అపోహలు ఉన్నాయి, ప్లస్ మందుల గురించి అపోహలు ఉన్నాయి. ఈ వీటిని అన్నిటి నుంచి పట్టాపంచలు చేసి వాట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సో చాలామందికి ఇప్పటికీ కూడా సైన్స్ స్టూడెంట్స్ అయి ఉంటారు, సార్ అప్పుడే మందులు ఎందుకు సార్, నాకు ఇప్పుడే మందులు వచ్చు సార్, చూడడానికి 400 షుగర్ ఉంటుంది, మందులు వేసుకోరు. సో పేషెంట్స్ అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా, ఆ జబ్బు గురించి తెలియచెప్పడం ద్వారా, నేను పేషెంట్ రాగానే ఏం చెప్తానంటే ఫస్ట్ షుగర్ అంటే ఏంటో తెలుసా నీకు, నీ బాడీలో ఏం మార్పులు జరుగుతున్నాయి, నువ్వేం తింటే మంచిది, నువ్వు ఎలాగ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది, నీ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకుంటే మంచిది, స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి, ఇవన్నీ పేషెంట్ చెప్పడం ద్వారా మనం ఫ్యూచర్లో పేషెంట్కి లైఫ్ స్పాన్ పెంచి వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు చూసుకోగలుగుతాం. సో ఈరోజు అవేర్నెస్ అనేది చెప్పడం ద్వారా పేషెంట్స్ అందరికీ మనం వాళ్ళ ఫ్యూచర్ని బాగు చేసిన వాళ్ళు అవుతాం. ప్లస్ హై రిస్క్ పాపులేషన్కి ఎవరికైతే షుగర్ లేదు వచ్చే ఛాన్స్లు ఉన్నాయో వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం ద్వారా నెక్స్ట్ వాళ్ళకి షుగర్ రాకుండా, వాళ్ళ మందులు బారిన పడకుండా, వాళ్ళ వెయిట్ తగ్గి హ్యాపీగా ఉండేటట్టు కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు ప్రతి 2 నుంచి 3 నెలలకి, 50 ఏళ్ళు దాటిందా 2 నెలలకు కంపల్సరీ షుగర్ టెస్ట్ చేసుకోవాలి షుగర్ ఉన్నవాళ్ళు మాత్రం. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి కూడా షుగర్ టెస్ట్ చేసుకునే పేషెంట్స్ ఇంకా వస్తుంటారు మాకు. సో ప్రతి 2 నెలలకి షుగర్ టెస్ట్ ఉండాలి, 6 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్ష, గుండె పరీక్ష, ఈసీజీ పరీక్ష, సంవత్సరానికి ఒకసారి థైరాయిడ్ పరీక్ష మరియు కంటి పరీక్ష, సంవత్సరానికి ఒకసారి రెటీనా పరీక్ష చేసుకోవడం ద్వారా వేరే అవయవాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉంది, ఏం జరుగుతుందని తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్, ఈ పేషెంట్స్ అందరూ ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకో గ్రూప్ ఉంది షుగర్ రాకుండా వచ్చే మధ్యలో గ్రూప్ని ప్రీ డయాబెటీస్ అంటారు. ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ప్లస్ వెయిట్ పెరగకుండా చూసుకోవడం ద్వారా ఈ డయాబెటీస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ప్రపంచ డయాబెటీస్ దినోత్సవ సందర్భంగా నెల్లూరు ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, షుగర్ గురించి అవగాహన పెంచుకుందాం, మన ఫ్యామిలీలో ఎవరికి షుగర్ ఉన్నా సరే వాళ్ళకి షుగర్కి సంబంధించిన టెస్టుల గురించి కానీ, తర్వాత మందుల గురించి కానీ, డాక్టర్ల గురించి కానీ అవగాహన పెంచుతాము, వాళ్ళ లైఫ్ని బాగా చూసుకుందామని మనం అందరం కలిసి సపోర్ట్ ఇద్దాము. ఈ విధంగా చేయటం ద్వారా మన పేషెంట్స్ ప్లస్ షుగర్ పేషెంట్స్ హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం.